శ్రీకాకుళం జిల్లా అనగారిన వర్గాల అభ్యున్నతికి సరైన అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం నాగార్జున అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన దళిత సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అగ్ర తాంబూలం ఇచ్చిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే దక్కుతుందని స్పష్టం చేశారు. దళితుల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 7500 కోట్లు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. సౌకర్యాలు వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని కోరారు. Thank you.